ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఏడ్చిందంటే ఆ బాధ ఎప్పటి వరకు ఉంటుంది చెప్పలే. అదే అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే అర్థం ఆమె అతనికి చచ్చేంత ప్రేమ అని. ఈ ఫీలింగ్ మరణం వరకు వెంటాడుతుంది డియర్. కొందరి జీవితాలు అంతే, ఎంత ఏడ్చినా కానీ కండ్లోంచి కన్నీరు పోతుంది, కానీ మనసులో ఉన్నటువంటి బాధ మాత్రం పోవడం లేదు. అప్పుడు ధైర్యాన్నిచ్చిన బలం నువ్వు, ఇప్పుడు భయాన్ని పెంచే బలహీనతవే నువ్వు. బట్ ఎప్పటికీ నాలో మిగిలిపోయిన ఒకే ఒక్క బలహీనతవే నువ్వు. నా జీవితంలో ఎవరికి ఇవ్వనంత ఇంపార్టెన్స్ నీకు మాత్రమే ఇచ్చాను. ఎందుకో తెలుసా, నువ్వంటే అంత పిచ్చి ప్రేమ కాబట్టి. అందుకే కదా నేనంటే నీకు అలుసు అయిపోయాను. నీ మనసుకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకో, కానీ ఆ నిర్ణయానికి నువ్వు భవిష్యత్తులో బాధపడకుండా ఉండేలా చూసుకో డియర్. మాట్లాడతావని ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను, కానీ నా హృదయానికి తెలియదు కదా నేను నీకు అంత ముఖ్యం కాదని. ప్రతి రోజు తెలియజేస్తున్నావు అని. నచ్చడమే ప్రేమ అనుకుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు నచ్చుతారు, కానీ ప్రేమ అంటే నమ్మకం, ఎమోషన్. ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, కానీ ఇష్టమైనది ఎప్పుడు బాధ పెడుతుంది. డోంట్ ప్లే అదర్ ఎమోషన్స్ డియర్. ఎవ్రీ గర్ల్ లాస్ట్ ఏ గుడ్ బాయ్.